వాళ్ళిద్దరూ ఒకటయ్యారు. ఇటీవల కాలంలో ఒకరిపై ఒకరు సెట్టెళ్లు వేసుకుంటూ విమర్శలు చేసుకుంటున్న మంత్రి కాకాణి, మాజీ మంత్రి బోలుబడిన అనిల్ కుమార్ యాదవ్లు ఇద్దరు కలిసి మీడియా ముందుకు రానున్నారు. ఇదంతా మీడియా సృష్టినని, తమ మధ్య విభేదాలు ఏమీ లేవని చెప్తున్నారు. వీరిద్దరు ఒకటే ఎందుకు, ఎలాంటి మంత్రంగా జరిగిందో అన్న విషయాలు ఛానల్ నైన్ మీ ముందుకు తీసుకొచ్చింది. 2019లో రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. మొదట కేబినెట్ లో ప్రస్తుత మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి పేరు ఉంటుందని భావించారు. అనూహ్యంగా పోలుబోయిన అనిల్ కుమార్ యాదవ్, దివంగత మేకపాటి గౌతమ్ రెడ్డిలు మంత్రి పదవులను పొందారు. మొదటి కేబినెట్ లో కాకాణి గోవర్ధన్ రెడ్డి అనూహ్యమైన ఎదురు దెబ్బ తగిలింది. తనకు రావాల్సిన మంత్రి పదవి ఎవరికో వెళ్లిపోయిందన్న నిర్వేదం మిగిలింది. ఈ నేపథ్యంలో మంత్రులపై కాకాణి ముభావంగానే ఉన్నారు, అంటీ ముట్టినట్లు వ్యవహరించారు. జిల్లాలో ఇద్దరు మంత్రులు ఉన్న కాకాణి సొంత నియోజకవర్గం సర్వేపల్లిలో వీరు పర్యటించలేకపోయారు. ఇతర జిల్లాల మంత్రులే సర్వేపల్లి అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటూ వచ్చారు. దీంతో మాజీ మంత్రి అనిల్, ప్రస్తుత మంత్రి కాకాణి మధ్య కొంత రాజకీయపరమైన విభేదాలు ఏర్పడ్డాయి. వీరిరువురు ఒకరిపై ఒకరు ఇంటర్నల్ పోరు కొనసాగించారు. దీంతో తాజాగా మంత్రివర్గ విస్తరణ నేపథ్యంలో కొత్త కేబినెట్ లో వ్యవసాయ శాఖ మంత్రిగా కాకాణి గోవర్ధన్ రెడ్డికి చోటు దక్కింది. మొదట మంత్రిగా ఉన్న మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఓ ప్రెస్ మీట్ లో విలేకరులు అడిగిన ప్రశ్నకు, నేను గతంలో కాకాణి అన్న నేను మంత్రిగా ఉన్న సందర్భంగా ఇచ్చిన సహకారం కంటే రెండింతల సహకారం అందిస్తానని ఆయన ప్రకటించారు. ఇది కాస్త రకరకాలుగా మారిపోయింది. గతంలో కాకాణి ఆనాటి మంత్రికి ఎలాంటి సహకారం అందించలేదని వివిధ కథనాలు వచ్చేశాయి. ఈ నేపథ్యంలో కాకాణి కోసం పేర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డి ఏర్పాటు చేసిన ఆత్మీయ సభకు పోటీగా మాజీ మంత్రి అనిల్ కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు. ఆత్మీయ సభలో మాట్లాడిన ఆనం, గత 3 ఏళ్లుగా నెల్లూరు జిల్లాలో ఇరిగేషన్ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉందంటూ, దీనిపై నూతనంగా బాధ్యతలు చేపట్టిన వ్యవసాయ శాఖ మంత్రి దృష్టి సారించాలని అనడం ఈ విభేదాలకు మరింత అజ్యం పోసినట్లయింది. దీంతో వైసీపీ రాజకీయం జిల్లాలో వేడెక్కిపోయింది. వ్యవహారం కాస్త హాట్ హాట్ గా మారిపోయింది. అప్పటికే అధిష్టాన వర్గం దిద్దుబాటు చర్యలకు పూనుకుంది. ఏకంగా పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి రంగంలోకి దిగి చక్కదిద్దాల్సిన పరిస్థితి ఏర్పడింది. మంత్రి, మాజీ మంత్రులు కాకాణి గోవర్ధన్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్లకు అధిష్టానం నుంచి పిలుపు వచ్చేసింది. ఇద్దరు ముఖ్యమంత్రిని వేరువేరుగా కలిశారు. మళ్లీ ఇద్దరు కలిసి కూడా ఆయన్ను కలిశారు. ముఖ్యమంత్రి ఎవరికి చెప్పాల్సింది వారికి చెప్పేశారు. వీరిద్దరికీ సీఎంఓ ఆఫీసులో జ్ఞానోదయమైంది. దీంతో ఇద్దరు ఒకటయ్యారు. కలిసి 2024 ఎన్నికల్లో వైసీపీ విజయానికి ఇద్దరు కట్టుబడాలని, 100% రిజల్ట్ కావాలంటూ సీఎం ఆదేశించారు. దీంతో ఇద్దరు కలిసి అప్పుడే మీడియా ముందుకు రావాల్సి ఉంది. అనిల్ కుమార్ యాదవ్ సీఎంతో మాట్లాడుతూ ఉండగా కాకాణి బయటకొచ్చి తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవు అంటూ, ఇద్దరం కలిసి పోరాటం చేశామంటూ మీడియాకు చెప్పారు. అనంతరం మీడియా ముందుకు వచ్చిన అనిల్, నేను జగన్ సైనికుణ్ణని, ఆయన కోసం మంత్రిగా ఉన్నా లేకున్నా పనిచేస్తానని, 2024 ఎన్నికల్లో విజయం సాధించడమే తమ లక్ష్యమని చెప్పారు. అదే రోజు ఇద్దరు కలిసి మీడియా ముందుకు రావాల్సి ఉండగా అనిల్ కుమార్ యాదవ్ కొన్ని కారణాలతో విదేశాలకు వెళ్లారు. దీనివల్ల మీడియా ముందుకు వచ్చే విషయం అప్పట్లో తాత్కాలికంగా రద్దయింది. మంత్రి, మాజీ మంత్రులు కలిసి నెల్లూరులో కలిసి మీడియా ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఇటీవల కాలంలో వైసీపీ జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఈ వ్యవహారంలో బావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. వీరిద్దరూ మీడియా ముందుకు వచ్చి ఏం చెప్తారో అని జిల్లాలోని వైసీపీ కార్యకర్తలు ఎదురు చూస్తున్నారు.